నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్ బాలికల, బాలుర విద్యాలయాలను తనిఖీ చేసిన రాష్ట విద్యా కమిషనర్ చైర్మన్ ఆకునూరి మురళి పరిశీలించారు. ఇక ఈ సందర్భంగా ఆకునూరి మురళి మాట్లాడుతూ ప్రభుత్వ విద్యా వ్యవస్థలో ఉన్న పాలసీలను మార్చాల్సి ఉంటుందని ఆకునూరి మురళి అన్నారు. ఇక ప్రస్తుతం ఒక్కో సంక్షేమ హాస్టల్లో ఒక్కో పాలసీ ఉందని, హాస్టళ్లలో ఉన్న పాలసీలను సమూలంగా మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటుందని అన్నారు. ట్యాగ్ తీసుకున్నాము. సో దాని ప్రకారం నలుగురు నేను చైర్మన్ని, ముగ్గురు కమిషన్ మెంబర్స్ ఉన్నారు కదా, అందరం కూడా రూపం జిల్లా వెళ్తున్నాం సార్. సో అట్లా 33 జిల్లాలు వెళ్తాం నెక్స్ట్ 10 డేస్లో. 33 జిల్లాలు కవర్ చేస్తున్నాం. నిన్న నేను సంగారెడ్డి జిల్లా వెళ్ళాను, మా ఊళ్ళు వికారాబాద్ జిల్లాలో, హైదరాబాద్ జిల్లాలో, ఈరోజు నగరకరణ వచ్చారు, ఇంకో సిద్దిపేట వెళ్తున్నాం, ఇట్లా 33 జిల్లాలు కవర్ చేసి కూర్చొని అసలు మొత్తం టెక్స్ట్ టాక్ అంటాం కదా, చూసి ఎలాంటి పాలసీ చేయాలని గవర్నమెంట్ సజెస్ట్ చేస్తాను. ఇప్పుడు మధ్యాహ్నం భోజనం ఏదో ఒకటి, తర్వాత యూనిట్ కాస్ట్ తక్కువ ఉంది. అవును సార్. ఇప్పుడు కేజీబీ యూనిట్ కాస్ట్ అంటే, తర్వాత మన సోషల్ వెల్ఫేర్ యూనిట్ కాస్ట్ అంటే, సో రెసిడెన్షియల్ స్కూల్ యూనిట్ కాస్ట్ కంటే, అంటే పర్ మీల్ కాస్ట్ అనేది ఉంటుంది కదా, పర్ డే కాస్ట్ కాకుండా పర్ మీల్ కాస్ట్ అనేది చాలా తక్కువ ఉంది. ఇప్పుడు వంట ఏజెన్సీలు కూడా గుడ్డు నేరుగా అంగన్వాడీ లెక్క ఇచ్చినట్టు వాళ్ళు కూడా ఏమని అడుగుతున్నారు. ఒకటి సప్లై కూడా చూసాం కదా, ఇందుకు జిల్లా సప్లై, వర సప్లై తేడా, సేమ్ డిపార్ట్మెంట్, సేమ్ గవర్నమెంట్, సో సేమ్ ఫుడ్, తేడా ఉంది. అది పాలసీ, అది పాలసీ ఇష్యూ. సో సరైన పాలసీ లేకపోవడం, అందుకనే మనము బెస్ట్ ప్రాక్టీసెస్. ఇప్పుడు మనకి పక్కన మోడల్ స్కూల్లో ఒక పాలసీ, ఇక్కడ వీళ్ళు ఒక పాలసీ, సోషల్ వెల్ఫేర్ రెసిడెంట్ స్కూల్ ఒక పాలసీ, బీసీ వెల్ఫేర్ ఒక పాలసీ, ట్రైబల్ వెల్ఫేర్ ఒక పాలసీ, ఇన్ని పాలసీలు ఉన్నాయి. ఇవన్నీ చూస్తున్నాం మేము, అన్ని స్టడీ చేస్తున్నాం. స్టడీలో ఒక గోడు కింద తీసుకురావాలంటారు కదా సార్, స్కూల్స్ కూడా టీచర్స్ చాలా తక్కువ ఉన్నారు సార్, పిల్లలు తక్కువ ఉన్నారు, టీచర్స్ కూడా ఇంకోటి ఇంకోటి అదే మీరు ఇంతకుముందు మాట్లాడారు కదా,